हाई फ्रेंड्स वेलकम बैक टू मई यूट्यूब चैनल इवाला बिग बॉस 2.0 ग्रांड लंच चाला फैंटास्टिक जरिगिंदन्नमाट सो आ एपिसोड लो मनकु 5 कंटेस्टेंट्स नी मल्ल बिग बॉस हाउस लोकी वाइल्ड कार्ड एंट्री द्वारा पंपिंचडम जरिगिंदी सो अला एंटर अयिन वाळ्ळलो मनकु सेकंड पर्सन वच्चेसी अश्विनी श्री अन्नमाट सो एवरी अश्विनी श्री तन बैकग्राउंड एंटी असलु अंड ई हाउस लोकी एंटर अयिन तर्वात तन हाउस लो अंटे तनकुन्नटुवंटि हाउस लो उन्नटुवंटि कंटेस्टेंट तन ओपिनियन एंटी अंड इंकोटि तन आटन बट्टी चूस्ते तनु एक्कड ए स्टेज वरकु वेल्लोच्चु ओक अंचना कोद्दाम सो नाकु अनिपिंचिंदि नेनु चेप्तानु मी अभिप्रायम कूडा मीरु किंद कमेंट रूपंलो తెలియజేయండి ఫస్ట్ అసలు ఎవరి అశ్విని అని చూద్దాం సో ఎవరి అశ్విని అంటే తిను తమిళలో రెండు మూడు సినిమాలు ఏవో చేసిందండి జై కిరా అండ్ కుదిర్ అనే రెండు సినిమాలు ఏవో చేసింది అండ్ తెలుగులోకి వచ్చేసరికి మూడు నాలుగు సినిమాలు చేసిందండి తెలుగులో వచ్చేసి మనకి బీటెక్ బాబులు నువ్వు నేను వస్తాయి అమీర్పేటలో అనే సినిమాలు ఏవో చేసింది దాంతో పాటు సర్దార్ గబ్బర్ సింగ్ రాజాది గ్రేట్ సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ ఏవో చేసింది ఓకేనా అయితే తిన ఇది సినిమా గోఫిక్ వచ్చినట్టయితే ఇది తన పర్సనల్ లైఫ్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇలా తన అంటే నాగజనర్ ఎపిసోడ్లో తను చెప్పుకున్న దాని ప్రకారం ఏంటంటే తిను వరంగల్ ఎన్ఐటీలో చదివిందనంటే ఇంజనీరింగ్ చదివింది తర్వాత అక్కడ నుంచి సినిమాలోకి వచ్చింది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చేసి ముందు చదివి తర్వాత ఏదైనా అన్నారు కాబట్టి ఆ యాంగిల్ తోటి తిను ఫస్ట్ చదువులో వరంగల్ ఎన్ఐటీ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత సినిమా వైపు రావడం జరిగిందనమాట సో మొత్తంగా తినకు వచ్చేసి కొంచెం కోపం ఎక్కువ కోపంతో పాటు ప్రేమ కూడా ఎక్కువ అని చెప్పింది జరిగింది ఇంకోటి ఏంటంటే తిను కిక్ బాక్సింగ్ ప్లేయర్ అంటే కూడా సో మొత్తంగా ఫిజికల్ టాస్క్లో గట్టి ఇరగదీయబోతుంది అనేది తెలుస్తుంది అయితే నాకు ఈమె మీద చూసినప్పుడు నాకు అనిపించిన ఒపీనియన్ చెప్తాను ఎందుకంటే నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అవన్నీ చూసినప్పుడు ఓవరాల్గా తిని కిక్ బాక్సింగ్ అనేది కానీ సరే అది ఫిజికల్ టాస్క్ ఎట్లా ఆడతారు పక్కన పెడదాం ఓవరాల్ అయితే తిని ఒక గ్లామర్ డాల్ లాగానే అనిపించింది నిజంగా ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు ఎంత బాగా ఆడుతుంది అనేది మనం అంటే పేపర్ మీద కాదు కానీ మనం రియాలిటీలో చూసి జడ్జ్ చేయొచ్చు బట్ టూ ఎలిటీ ఇప్పుడే చెప్పడం అయితే కాకపోతే నాకు అనిపించిందంటే మరకైతే మరి లేడీస్ సంఖ్య చాలా తగ్గిపోయింది హౌస్లో మొత్తం అది బాయ్స్ హాస్టల్లో కనిపించింది కాబట్టి అందులో ఒక ఇద్దరు ముగ్గురు పంపించాలని చెప్పి సెలెక్ట్ చేసి పంపించినట్టుంది అని అమ్మా ఇన్నురా కంటెస్టెంట్స్ అంతే కోడితే ఇట్లుండాలి రా షో అన్నట్టుగా అట్లాంటి తోపు కంటెస్టెంట్స్ పట్టుకొచ్చినట్టయితే నాకు అనిపించలేదు ఇన్ఫ్యాక్ట్ ఆ ఇద్దరు అబ్బాయిలన్నా ఓకే ఆ ఇద్దరు అబ్బాయిల కోసం కూడా చెప్తారు ఒకవేళ వీడియోలు మీకు అందుకు కార్ట్లో ఇస్తానమాట మొత్తం ప్రతి ప్లేయర్ కోసం మాట్లాడింది చూడండి ఒకసారి అయితే ఇక్కడ ఏమంటారంటే అమ్మాయిల సెలెక్షన్ అయితే ఇంకో అప్ టు ద మార్కెట్ సెలెక్షన్ చేసినట్టయితే నాకు అనిపించలేదు సో తిని కూడా గ్లామర్ డాల్లో కానీ కనిపించింది మేబీ అది నా అంచనా కూడా కావచ్చు అది నిజం కాకపోను పోవచ్చు ఎందుకంటే రియాలిటీలోకి వచ్చినప్పుడు చాలా ఫెంటాస్టిక్ కావచ్చు ఎందుకంటే మనం చూస్తున్నాం ఆ ప్రియాంక జైన్ లాంటి వాళ్ళు ఆట కోసం ప్రాణం చేస్తాయి అంటే జుట్టు కట్ చేసుకుని ఏదైనా చేస్తున్నారు సో అలా అంత తోపుగా ఆడితే నిజంగా గ్రేటే అనుకుంటాను సో తిను హౌస్ మేట్స్ మీద తిన ఒపీనియన్ చెప్పింది అంటే అదేంటంటే దుమ్ముగా ఆడుతున్నటువంటి బాగా అంటే దమ్ముతో ఆడుతున్న వాళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్లు ఎవరని చెప్పిందంటే శివాజీ గారి పేరు ప్రశాంత్ గారి పేరు చెప్పింది ఇక చెత్త దుమ్ము ఆడుతున్న వాళ్ళ పేర్లు వచ్చేసి మనకి ప్రియాంక జైన్ పేరు గౌతమ్ వెళ్ళిపోయాడు కాబట్టి శోభా శెట్టి పేరు ఇద్దరు పేరు చెప్పింది అనమాట అంటే వెళ్ళిపోయాడు అంటే వాళ్ళు తమకు తెలియదు సిగరెట్ రూమ్ అని చెప్పేసి కాబట్టి సో గట్టిగా ఆడుతున్న వాళ్ళ పేరు శివాజీ ప్రశాంత్ చెప్పింది చెత్తగా ఆడుతున్న వాళ్ళైతే ఇద్దరు అమ్మాయి పేర్లు చెప్పింది అది ప్రియాంక శోభా శెట్టి పేరు చెప్పింది అంటే నాకేమనిపించింది అంటే తిను టార్గెట్ మళ్ళీ అమ్మాయిలేనా అని అనిపించింది నాకు ఎందుకంటే ఇప్పుడు నువ్వు అమ్మాయిగా వచ్చావు సో నీ టార్గెట్ నువ్వు ఎవరైతే టాప్లో ఉంటారు శివాజీ గారు ప్రశాంత్ వాళ్ళతో పోటీ పడి గెలవాలనుకుంటే అంటే నువ్వు టాప్ అనుకున్న వాళ్ళతో పోటీ పడి వాళ్ళకంటే ఒక్క మెట్టు ఎక్కువ గెలవడం అదే లెక్క నీ విన్నింగ్ అవుతుంది సో నువ్వు మరి చెత్తగా ఆడుతున్న వాళ్ళ పేర్లకు వచ్చేసరికి ప్రియాంక శోభా శెట్టిని పెట్టడం వల్ల నాకేమనిపిస్తుంది అంటే ఏంటి మరి రివర్స్ ఆలోచిస్తుందా ఈమె టార్గెట్ ఉన్న ఇద్దరు అమ్మాయిల కంటే మూడో నేను బెస్ట్గా ఉండాలని మాత్రమే ఆలోచిస్తుందని నాకు అనిపించింది మీకు అర్థమైంది నేను చెప్పిన పాయింట్ అమ్మాయిలు చెత్తగా ఆడుతున్నారు అంటున్నావు ఓకే కానీ నువ్వేమో అంటే నీ స్థాయి నువ్వు ఆ ఇద్దరు అమ్మాయిలు బాగా ఆడుతుంది కాబట్టి వాళ్ళకంటే కొంచెం బెటర్గా అయితే సరిపోతుంది అనే యాంగిల్లో ఆలోచిస్తున్నావా లేదంటే నేను కప్పే కొట్టాలి సో ఆ కప్పుకు కోసం నాకు ముంగొట్టు ఇప్పుడు ఎవరైతే సవాల్ ఎవరున్నారు ప్రశాంత్ రూపంలో ఉంది శివాజీ రూపంలో ఉంది సో వాళ్ళని తట్టుకొని వాళ్ళకంటే బెటర్ ఆడాలనుకుంటున్నావా అనేది నాకు అర్థం కాని పాయింట్ సో నిజంగానే అంటే తను కనుక బాగా ఆడితే కనుక నిజంగా చాలా బాగుంటుంది ఎందుకంటే బేసిక్ ఏంటంటే హౌస్ మొత్తం సాయం కాయాలని జరిగితే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫిల్ అయిపోయింది సో ఫిల్ అవ్వడం కాయలవడం కాదు క్వశ్చన్ ఇక్కడ స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ మ్యాటర్ అంటే ఒక టాస్క్ పెడితే వాడు ఏం ఆటరా అనిపించారు చూసేవానికి ప్రాణం పెట్టి ఆడాలి వాళ్ళు కూడా అయ్యో నీకు దెబ్బలు తాగుతాయేమో నేను ఇది ఆడలేనేమో నేను పోలేనేమో అన్నట్టు కాదు ఎందుకంటే పోయింది బిగ్ బాస్ ఆడడానికి బిగ్ బాస్లో వాళ్ళ వెరైటీ ఏంటంటే మన చిన్నప్పుడు మనం మిస్ అయిపోయిన గేమ్స్ అన్నీ ఆడొచ్చండి కుల్లంకుల్లా ఆడొచ్చు మనసు పెట్టి ఆడుకోవచ్చు మంచిగా ఉంటాయి సరే ఎనీవేస్ చూద్దాం మరి అశ్విని శ్రీ ఎలా ఆడబోతుందో చూద్దాం నాకైతే ఏం తెలియట్లేదు కానీ ఈమె ఎంట్రీ అయితే బాగానే ఉంది సూపర్ ఎంట్రీ దిట్టంగా మంచిగా ఉంది అమ్మాయి కూడా సో ఫిజికల్ టాస్క్లు కూడా ఈమె చెప్పిన కిక్ బాక్సింగ్ కాబట్టి ఇచ్చి పడేస్తే కనుక గేమ్ అయితే చాలా బాగుండబోతుంది అనిపిస్తుంది చూద్దాం లేడీస్ కంటెస్టెంట్స్ కూడా అంతే స్ట్రాంగ్ ఆడగలిగితే అంతకంటే ఏం కావాలి బాయ్స్తో తగ్గట్టు ఆడగలిగితే ఒక 2 వారాలు లేదా ఒక వారంలో తెలిసిపోతుంది ఆమె ఏదైనా మంచి టాస్క్ పడిందంటే మనం చెప్పేసేయండి కానీ అటు నెక్స్ట్ లెవెల్ అంటే మరి ఇప్పుడే ఫస్ట్ డేనే చెప్పడం కొంచెం కష్టం కాబట్టి ఇక్కడ వరకు నా ఒపీనియన్ అయితే సో మీకేలా అనిపిస్తుంది చెప్పండి అంటే ఈ అశ్విని శ్రీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోయే కంటెస్టెంట్సా లేకపోతే सुम सुमार कंटेस्टेंट्स मेरे चेपाली मी अभिप्राय किंद कामेंट रूप में ना अच्छी इधर फ्रेंड्स वाला वीडियो मैं वीडियो तो मल्ल कल अंड मा चैनल सब्सक्राइब चेयंडी अंत पाटु मा वीडियो लाइक कोट्टंडी थैंक यू फ्रेंड्स थैंक्स फॉर वाचिंग दिस वीडियो हैव अ नाइस डे।